మెదక్ జిల్లా తూప్రానిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లిమ్రా మోటార్స్ కార్ షెడ్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అంటుకున్నటువంటి మంటలు షెడ్లో ఉన్న కార్లకు వ్యాపించాయి. మంటలను అదుపు చేయడానికి ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో షెడ్ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో 8 కార్లు పూర్తిగా దగ్ధం కాక భారీగా ఆస్తనష్టం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ఇళ్లలో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రానిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లిమ్రా మోటార్స్ కారు షెడ్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ప్రస్తుతం మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. సో అర్ధరాత్రి పూట షెడ్ లో ఎవరు లేకపోవడంతో ఆ ప్రాణాపాయం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఈ లిమ్రా మోటార్స్ కార్ షెడ్ లో ఉన్నటువంటి ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ షెడ్ లో ఉన్నటువంటి 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొంత చుట్టూ అంటే పెద్ద ఎత్తున కూడా ఈ దట్టమైన పొగలు అలుముకోవడము, సో పెద్ద ఎత్తున కూడా ఈ మంటలు చెలరేయడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. కొంత అంటే సుమారు 2 గంటల పాటు ఈ మంటలు చెలరేగాయి. కొంత ఫైర్ ఇంజన్లు సకాలంలో చేరుకోకపోవడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు రావడము, సో మంటలను పూర్తిగా అదుపులోకి తేయడంతో ప్రస్తుతానికి అయితే అక్కడ అదే మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. సో ఈ 8 కార్లు అయితే పూర్తిగా దగ్ధమయ్యాయి. కొన్ని అక్కడే ఉన్నటువంటి షెడ్ లో ఉన్నటువంటి కొన్ని పాత కార్లు అయితే మరికొన్ని మెకానిక్ కోసం కస్టమర్ల కార్లుగా కూడా గుర్తించారు. సో మొత్తం మీద ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణాల పైన కూడా ఈ తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సో షార్ట్ సర్క్యూట్ కారణమా మరి ఇంకా మరేదైనా కారణమా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. థ్యాంక్ యూ దిలీప్.